సత్యం అహింస ఆయుధాలుగా పోరాడిన గొప్ప యోధుడు మహాత్మా గాంధీ. భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గాంధీ సూక్తులు ఆదర్శాలకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అందుకే బాపూజీని వర్ణిస్తూ ఎంతో మంది కవులు కళాకారులు ఆటపాటల్లో ఆయన జీవితాన్ని ఆవిష్కరిస్తున్నారు. మరెంతో మంది చిత్రకారులు మహాత్ముడి రూపాన్ని చిత్రంగా మలిచి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అలాంటి కోవకే చెందినవారే ప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్. 5 నెలల పాటు శ్రమించి రేఖాచిత్రాల ప్రత్యేక ప్రదర్శనతో గాంధీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. బోసినవ్వుల బాపూజీ చిత్రపటాలు గీయడంలో ఒక్కో చిత్రకారుడిది ఒక్కో శైలి. అనంతమైన మహాత్ముడి జీవిత సారాన్ని కొందరు రంగుల్లో ముంచిదిద్దితే మరికొందరు ఛాయాచిత్రాల రూపంలో ఆవిష్కరించి గాంధీపై ఉన్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఈయన మాత్రం కాస్త సహజత్వాన్ని ఉట్టిపడేలా బొమ్మలు గీస్తూ గాంధీకి వీరాభిమాని అనిపించుకుంటున్నారు. పామర్తి శంకర్ ప్రముఖ కార్టూనిస్ట్. భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లికి చెందిన శంకర్ చిన్నప్పటి నుంచే చిత్రకళపై అభిరుచి పెంచుకుని హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ప్రముఖ చిత్రకారుడు మోహన్ వద్ద శిష్యరికం చేసి కార్టూనిస్టుగా ఎదిగిన శంకర్ పలు దినపత్రికల్లో పనిచేశారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వ్యక్తిగతంగా గుర్తింపు లేదని భావించిన శంకర్ హైదరాబాద్ ఆర్ట్ ఫెస్టివల్ తెలంగాణ కళామేళా పేరుతో తన కళను ప్రదర్శించారు. ప్రముఖుల ప్రశంసలందుకున్నారు. ఒకానొక రోజు శంకర్ దృష్టి మహాత్ముడి వైపు మళ్లింది. గాంధీ 150వ జయంతి కోసం ప్రత్యేకంగా పెన్సిల్ కదిలించాలని అనుకున్నారు. బాపూజీ మాటల స్ఫూర్తితో ఆయన చిత్రపటాలు గీస్తూ ఆకట్టుకున్నారు. నేను మాత్రము నా డ్రాయింగ్ విషయంలో గాంధీని ఏ సబ్జెక్ట్ తీసుకోవాలనే దాని మీద మాత్రం నేను చాలా క్లారిటీగా ఉన్నాను. కానీ నేను చిన్నప్పటి నుంచి కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇమేజెస్ నా మైండ్లో ఉన్నాయి. ఆ ఇమేజెస్నే నేను సెలెక్ట్ చేసుకుని డ్రాయింగ్ గీసిన. కానీ గాంధీ ఏమన్నాడంటే నా జీవితమే నా సందేశం అన్నమాట. కానీ నాకు ఆయన ఒక ప్రతి ఒక్క డ్రాయింగ్ నాకు ఆయన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్ ఫోజు ఆయన కూర్చునే ఫోజు కానీ ఆయన వాక్ చేసే ఫోజు కానీ ఎవ్రీ ఫోటోగ్రాఫ్ నాకు ఒక సందేశం ఇస్తున్నట్లు ఉందన్నమాట. అట్లా నేను ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఫోజుని ఆ ఫోజులో నాకు కొద్ది ఒక ఈస్థెటిక్ సెన్స్ కానీ ఒక ఆర్టిస్టిక్ వ్యూ కానీ ఒక యోగిలాగా ఒక అహింసావాదిలాగా ఆయన కూర్చున్న ఫోజు కానీ ఆయన చేతులు పెట్టే విధం కానీ ఇవన్నీ నన్ను బాగా ఆకర్షించినాయి. అందులో భాగంగా నేను తీసుకున్నది ఏంటంటే ఆ ఇమేజ్ ఎట్లా నాకు సందేశంగా ఇచ్చిందో ఆ సందేశానికి తగ్గట్టు నేను డ్రాయింగ్ దాన్ని రూపకల్పన చేసుకొని చేసినాము. చెన్నై చిత్రకారుడు కె ఆదిమూలం గాంధీపై గీసిన 100 చిత్రాల రికార్డు బ్రేక్ చేసేందుకు శంకర్ 5 నెలలు శ్రమించారు. గాంధీ జీవితానికి అద్దం పట్టేలా సుమారు 100కు పైగా రేఖాచిత్రాలు సహజత్వానికి దగ్గరగా ఉండేలా పెన్సిల్తో గీశారు. 150వ జయంతి వేళ వాటిలో అత్యుత్తమమైన 40 రేఖాచిత్రాలతో హైదరాబాద్లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. నేను యాక్చువల్గా నేను కలర్ పెన్సిల్ మీడియం నాది రెగ్యులర్గా నేను ఎగ్జిబిషన్ చేసిన. కానీ గాంధీకి ఈ కలర్ అనేది కాదు, ఆయన సింపుల్ సిటీ, ఆయన వైట్ అండ్ బ్లాక్ మ్యాన్. యాక్చువల్గా సింపుల్గా ఉంటాడు కాబట్టి పెన్ డ్రాయింగ్, ఇంక్ డ్రాయింగ్, జస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ అనేది ఒక సింపుల్ సిటీ తీసుకొని ఆ సింపుల్ మ్యాన్కి ఒక సింపుల్ సిటీ లాంగ్వేజ్ని నేను ఒక తయారు చేసుకొని గాంధీ పరంగా చేసుకున్నాను అనమాట. ఏదైనా కానీ దాదాపుగా సింపుల్గా, ఇప్పుడు ఇంత సింపుల్గా ఇదంతా వైట్ అయినా కానీ ఇంత రిలీఫ్గా
చేసుకుంటా పోయినా. ఇది చాలా రేర్ ఫోటో అయింది, సైకిల్ మీద ఉండేది గాంధీది యాక్చువల్గా. కానీ అది నేను కొద్దిగా క్రియేటివ్ చేసుకున్నా, ఆయన ఇంకా కూర్చుంటే ఎట్లా ఉంటుంది, ఇంక ఎట్లా పోజ్ ఉంటుందని దాన్ని ఎట్లా చేసుకున్నా. గాంధీ ఇచ్చిన సందేశం లెక్క డ్రాయింగ్ కూడా యాప్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే డ్రాయింగ్స్ కూడా అట్లా సెలెక్ట్ చేసుకుని గీసిన అన్నమాట. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో శంకర్ ఏర్పాటు చేసిన ఈ మహాత్మా 150వ ప్రదర్శన అక్టోబర్ 6 వరకు కొనసాగనుంది.